తేజ ఎవరు? నాకు ఆయనకి పుట్టిన బిడ్డ. ఆయన ఎవరు? చెప్పానుగా అమెరికాలో ఉన్నారని. అదే, ఆ అమెరికాలో ఉండేది ఎవరని నేను అడుగుతున్నాను. చెప్పు. ఇప్పుడు కొన్ని అబద్ధం చెప్పామంటే తేజ మీద ఒట్టి. అప్పుడు యూరప్ టూర్లో ట్రైబల్స్ ఐలాండ్కి వెళ్ళాం కదా, ఆ రోజు ఆ ఫారెస్ట్ ట్రైబల్స్ మధ్య ఏంటంటున్నాడు? ఇదే వాళ్ళ ఆచారం. ఈ రోజు వాళ్ళ దేవుడి పండగ, ఆయన కోసం చేసిన తీర్థం తాగమంటున్నారు. ఇది తాగితే లోకమంతా అయోమయంగా గమ్మత్తుగా ఉంటుందిట. అరే పిడికేడు నడుము నా కలపాడు చెడుగురు. హలో అంతా రంభ వస్తే
చూసి చూస్తా ఉల్లాస మబ్బులని పాలు తీసి తోడి పెట్టు జీలకర్ర కర్ర తోటి గూడు కట్టు అరే అక్కడి దొంగలు అక్కడ నక్కిన దొక్కి సలానలలో నువ్వు చాలా ముద్దొస్తున్నావు, నువ్వు కూడా చాలా ముద్దొస్తున్నావు. ఇందాక నేను కొట్టినందుకే చీప్ అయిపోయాను, ఇక చూసుకో. ఆ రాత్రి ఎలా తెల్లారిందో, ఎలా గడిచిపోయిందో ఇద్దరికి తెలియకుండా జరిగిపోయింది. ఆ తర్వాత మన ఇద్దరం విడిపోయాం. 3 నెలలకు అర్థమైంది ఆ రాత్రి మన ఇద్దరం ఒకటయ్యామని. దాని ఫలితమే తేజ అని. నిన్ను కలుసుకోవాలని చాలా ప్రయత్నించాను, కుదరలేదు. అయిన వాళ్ళందరూ జరిగిందాన్ని తుడిచేసి కొత్త జీవితం మొదలు పెట్టమన్నారు. ప్రేమ క్షణాల్లో పుడుతుంది, కానీ మర్చిపోవడానికి చాలా టైం పడుతుంది. నీ దీపి గుర్తుగా తేజాకి జన్మనిచ్చి తనలో నిన్ను చూసుకుంటూ ఇన్నాళ్ళు గడుపుతున్నాను. శ్రీనివాస్, టూర్ ఫినిష్ వెళ్ళిపోతున్నాం కదా, నీకేమనిపించట్లేదు? అనిపించింది. ఏంటి? నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నెక్స్ట్ టైం నేను టూర్కి వచ్చినప్పుడు కూడా నువ్వే నాకు గైడ్గా ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? నేను వచ్చేటప్పటికే నీకు శ్రీవల్లికి నిశ్చితార్థం జరిగిపోయింది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, 2 మనసులు కలిస్తేనే ప్రేమ. నువ్వు నన్ను చూసి స్పందించలేదు, శ్రీవల్లిని చూసి స్పందించావు. శ్రీవల్లి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి తేజ? తేజ, నేను పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళం. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. శ్రీ, నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. అసలు మేము ఇక్కడికి రాకుండా ఉంటే నువ్వు శ్రీవల్లిని పెళ్లి చేసుకునేవాడివి కదా, ఇప్పుడు అదే జరగాలి. ఈ విషయం ఎప్పటికీ శ్రీవల్లికి చెప్పకూడదు. నువ్వు శ్రీవల్లి చేసుకోవాలి తేజ మీ దొడ్డు. ఒకవేళ తేజ మీద జాలిపడి మాకు దగ్గర అవుదామని నువ్వు అనుకున్నా, మీ ఇద్దరి మధ్య రావడానికి నేను సిద్ధంగా లేను. శ్రీవల్లి ఆంటీ కోసం నాన్నా, నేను కని నేను తల్లినైతే కనకుండానే ఇంతమంది పిల్లలకు తల్లి అయిందా ఆంటీ? అంకుల్ మనతో పాటు వచ్చేస్తే నీకొక్కడికే డాడీ దొరుకుతారు. అప్పుడు ఆంటీకి ఏమైనా అయిందనుకో, మీ ఫ్రెండ్స్ రమ్య, సందీప్, అంజు, బుజ్జి అంతా తల్లి లేని వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు చెప్పు, అంకుల్ మనతో ఉండడం కరెక్టా, ఆంటీతో ఉండడం కరెక్టా? తనేమైపోయినా పర్వాలేదు, నేను శ్రీవల్లి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ. ఎవరికి తెలియకూడదని శ్రీల తేజ మీద ఒట్టేయించుకుంది కదా, ఇప్పుడు ఎలా రా.